ఏంటన్నా ఇది నేను చెప్పిందేంటి నువ్వు చేస్తుందేంటి అడిదిప్పండి ఎడిదిప్తో ఇది ఆఫ్టర్ ఆల్ లూనా అన్న దీని చేయనేడ నేర్చుకోవడానికే వారం రోజులు పట్టింది ఇంకెప్పటి నీ లూనా నుంచి స్కూటర్కి వెళ్ళి స్కూటర్ నుంచి కార్కి వెళ్ళి ఈ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నాకైతే అర్థం కావట్లేదన్నా లేదన్నా నాకు అసలు నమ్మకమే లేదు నేను అసలే మూడ్ అవుట్లో ఉన్నాను ఎక్కువ ఆగావా అన్నా ఏంట్రా ఎవరో వచ్చారు చూడన్నా अवसर ले ఏంటమ్మా ప్రాబ్లం సడన్ గా బండి ఆగిపోయింది ఓ ఏంట్రా చిల్లరేవన పారేసుకున్నావా తెగ తిరిగేస్తున్నావు ఏలేదు నానా ఇంజిన్ చెక్ చేస్తున్నా హ ఇంజిన్ చెక్ చేస్తున్నావా కదలా దున్నపోతా వెదవన్నారు వెదవా వారం రోజుల నుంచి ఆ లోనకి చైన్ వెయిట్ మీద రాలేదు నీకు ఇంజిన్ చెక్ చేస్తున్నావు నువ్వు రెడీ రాస్కల్ నానా మెల్లగా మాట్లాడు నానా మెల్లగా మాట్లాడరా ఏంటి ఎదురించి మాట్లాడుతున్నావు ఏంటి ఏంటా లుక్కు అవర్ల కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే వీళ్ళు అటెండ్ అవ్వడం తెలియదు నీకు వెళ్ళరా అమీర్పేటలో ఆచార్య దగ్గరగా ఆ ఇన్నోవా డెలివరీ ఇచ్చారు పో పో సరే వర నీకే చెప్పేది పో అంకుల్ నేను కూడా అమీర్పేట వెళ్ళాలి చాలా అర్జెంట్ కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయమనండి రేయ్ నువ్వు అమీర్పేట వెళ్తున్నావు కదా ఈ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయి అది మనవాణి కాదు కస్టమర్లది ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించకూడదు అది నువ్వు చెప్తున్నావా రేయ్ నోరు మూసుకుని చెప్పించేయి నువ్వు వెళ్ళమ్మా చూడు అరవింద్ నాకు మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా నా ఫ్రెండ్ చెప్పింది దానికి నన్ను అనుకుంటే ఎలా నేను చేసిన ఒకే ఒక తప్పు అది చెప్పిన అబద్ధాన్ని దాచడం ఒకసారి ఆలోచించు మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు అలాంటప్పుడు ఫ్రెండ్స్ నడికి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి నా విషయంలో కూడా అదే జరిగింది ప్లీజ్ అరవింద్ నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉండుంటే ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ విషయం ఇంతటితో వదిలే వి ఆర్ ఫ్రెండ్స్ ఓకే చూడు నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలియదు నేను నిన్ను లవ్ చేస్తున్నాను నీకు ఓకే అయితే మాట్లాడు లేదంటే గుడ్ బై ఓకే గుడ్ బై నీకు వాళ్ళకి ఏంటి సంబంధం
ఇష్టం లేని పెళ్ళి. బాలాజీ ఎక్కడున్నాడో తెలీదు. ఎలాగైనా తనని కలుసుకోవాలని నా ఫ్రెండ్ ఇంటికి పారిపోయి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడున్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. ఇకపై ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చిన్న వయసు నుంచి నా మనసులో పూర్తిగా బాలాజీయే ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అరవింద్ నన్ను మర్చిపో. బాలాజీ ఎక్కడా? బాలాజీయా? ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ. చూడండి, మీ అబ్బాయి మా అమ్మాయి ధనలక్ష్మిని కిడ్నాప్ చేశాడు. మర్యాదగా వదిలేయమని చెప్పండి, లేకపోతే కథ చాలా దూరం వెళ్తుంది. మేడం, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బాలాజీ అంటారు, కిడ్నాప్ అంటారు. మేము అలాంటి వాళ్ళం కాదండి, ప్రమాణం చేసి చెప్తున్నా. ప్రమాణాలు చేస్తే అబద్ధాలు నిజాలైపోతాయా? 12 సంవత్సరాల క్రితం మీరు నెల్లూరులో ఉన్నారా లేదా? నేను నెల్లూరులో ఉండటం ఏంటండి? గత 30 సంవత్సరాలు మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం. లేదక్క, మమ్మల్ని కొట్టింది వీడి కొడుకే, వాడితోనే అమ్మాయి తిరుగుతోంది. చూడండి, మీరు అనుకున్నట్టు ధనలక్ష్మిని మేము కిడ్నాప్ చేయలేదు. ఆ అమ్మాయి 4th బ్లాక్ హౌస్ నెంబర్ 17లో తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది. ఏంటి షాక్ అయ్యావా? ఎంత ధైర్యమే నీకు! నా కళ్ళల్లో కారం కొట్టి ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా? బయలుదేరు, నేను రాను. తనకి రావడం ఇష్టం లేదని చెప్తుందిగా, దయచేసి తన వదిలేయండి. ఏంటి గొడవ? ఆ అమ్మాయిని బలవంతంగా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇంతకీ మీరు ఎవరు? సార్, సార్, ఈ అమ్మాయి నా కూతురు. ఎవరితోనో లేచిపోతుంటే తప్పని చెప్పి ఇంటికి తీసుకువెళ్తున్నా. అబద్ధం సార్, నేను మేజర్ని. నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తోంది. తనకి పెళ్లి ఇష్టం లేదంటే మానేసుకుంటాం, కానీ తను ఇలా ఇల్లు వదిలేస్తే ఊరంతా నన్ను నానా రకాలుగా అనుకుంటున్నారు. నేను ఎంక్వైరీ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. కాదు కూడదని ఇంకొకసారి బలవంతం చేశారో మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. అక్క, నేను చెప్పింది వీడే. ఓకే సార్, ఇట్స్ ఆల్ రైట్. ఆగక్కడ, ఇక నుంచి నువ్వు ఇంటికి రావడానికి వీలేదు. నానా, మీరు అనుకున్నట్టు నేనే తప్పు చేయలేదు. ప్రాబ్లంలో నా అమ్మాయికి హెల్ప్ చేశాను అంతే. ఆ హెల్ప్ ఏదో మాకు కూడా చేయరా? నువ్వు ఇంటికి రావడం మానేస్తే మేము కాస్త గౌరవంగా బతుకుతాం. ఏమనుకుంటున్నావు ఇంటి గురించి? పరుగు గల ఆడవాళ్ళు ఉన్న ఇల్లు ఇది. నానా, దయచేసి నా మాట వినండి. ఇక నుంచి మన ఇంటికి ఎవరూ రారు, వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కదరా, వెంటనే కలకత్తా వెళ్ళిపోయి మలిబాబు దగ్గర ఉండి ఏదైనా జాబ్ ట్రై చేసుకో. నాన్న, ఇంత సడన్ గానా? లైఫ్ లో కొన్ని మంచి పనులు సడన్ గానే జరుగుతాయి. అది కాదు నాన్న. చెప్పింది చెయ్యి. రే అరవింద్, పద బౌన్ చేద్దాం. అయ్యో, ఏ ధనలక్ష్మి వేరే వాడిని ప్రేమిస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వదిన, నీకేమనిపించా? ప్రేమ అంట ప్రేమ. ఏంట్రా ప్రేమ అంటే? తన 4వ తరగతి చదివే రోజుల్లో ప్రేమ అనే మాటకు అర్థం కూడా తెలీదు. చిన్నప్పుడే తల్లికి దూరం అయింది. పసితనం నుంచే తల్లి ప్రేమకు నోచుకోలేదు. ఆ పిన్నికి భయపడి ఇరుగు పొరుగు వాళ్ళు ఎవ్వరు కూడా చేరదీసి ఉండరు. అదే సమయంలో ఆ బాలాజీతో స్నేహం ఏర్పడి ఉంటుంది. అతను ఏదో ఆప్యాయత చూపించుంటాడు. ఆప్యాయతనే ప్రేమ అనుకుని అమ్మాయి అపోపడింది. అంటే అది ప్రేమ కాదంటావా? ఖచ్చితంగా కాదు. మామయ్య చెప్పినట్టు నువ్వేం ఊరెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ కంటిన్యూ చేయి. ధనలక్ష్మి నీదే.